హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా సమోసాలు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. మామూలుగా అయితే సమోసా చేసుకునేటప్పుడు ఇంట్లోనో లేకపోతే బయట రెడీమేడ్గా అమ్మే షీట్స్తో తెచ్చి ఈ సమోసాలు ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఎటువంటి షీట్స్ వాడకుండా ఈజీగా మనం సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తానండి. ఈ వీడియో చూసారంటే సమోసా చేయటం ఇంత ఈజీయా అని అంటారు మీరు కూడా. మరి ఇప్పుడు ఈ సమోసా చేయటం కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అదే కప్పుతోటి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే అచ్చంగా గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, లేదా అచ్చంగా మైదా పిండినైనా సరే తీసుకోవచ్చు అండి. ఇక్కడ నేను మైదా ఒక కప్పు, గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను. అలాగే ఒక స్పూను వామును కూడా ఈ విధంగా అరచేతిలో వేసుకొని రబ్ చేసుకొని వేసుకోవాలి. టేస్టీ సరిపోని సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే నెయ్యి బదులు ఆయిల్ కానీ లేదా డాల్డా కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే సమోసా అనేది బాగా గుల్లగా వచ్చింది. ఇలా వేసుకున్నాక ఈ వేసుకున్న నెయ్యి అంతా బాగా పిండికి పట్టేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనం ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి. వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. మరి ఒకేసారి ఎక్కువ యాడ్ చేసామంటే పిండి జారుగా అయిపోయింది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, పిండిని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసి 1-10 నిమిషాల పాటు ఈ పిండిని నానిద్దాం. ఈలోగా ఒక బౌల్ తీసుకొని సమోసాకి లోన స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ బౌల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకుందాం. కొత్తిమీర కూడా తరిగి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 బంగాళాదుంపల్ని ఉడికించి పైన స్కిన్ అనేది తీసి పెట్టానండి. ఈ బంగాళాదుంపలను కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో మనం పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి అండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. అలాగే 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉడికించిన ఆలు యాడ్ చేసాం కదండి. మీరు కావాలనుకుంటే ఆలు బదులు 1/4 కప్పు పల్చటి అటుకులనైనా సరే వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి ఈ విధంగా వీటన్నిటిని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. సమోసాకి లోన పెట్టుకునే స్టఫింగ్ రెడీ అయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఈలోగా పిండి కూడా నానింది కదండి. మనకి ఎంత సైజులో కావాలో సమోసాలు అంత సైజులో పిండిని బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను సమోసాలు చేయడానికి బూందీ గరిటె తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే అందరిళ్ళల్లో చిల్లుల గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటెతోనైనా సరే ఈ సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక పిండి ముద్దని తీసుకొని ఈ గరిటెలో పెట్టుకొని ఈ విధంగా చేతితోటి ప్రెస్ చేసుకోవాలి. చూడండి, చిన్న పూరీలో లెక్క మరీ పలచంగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టు ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒత్తుకున్నామంటే అడుగు వైపు కూడా మనకి డిజైన్ లాగా వచ్చిద్దండి. ఇలా చిన్న పూరిల్లాగా ఒత్తుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఒక స్పూన్ వరకు ఆలు మిశ్రమాన్ని పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సమోసా లాగా చేసుకోవాలి. ఈ అంచుల్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా ఆ లోన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండిద్దండి. ఈ విధంగా అంచుల్ని కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా సమోసాలన్నింటినీ రెడీ చేసి పెట్టుకుందాం.
చూసారు కదండీ, ఇలా సమోసాలు అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వేడైంది. ఇలా రెడీ చేసి పెట్టిన సమోసాలని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక అర నిమిషం పాటు ఫ్రై అయినాక ఇప్పుడు అన్ని వైపులా తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఈ సమోసాలు వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే కలర్ అనేది పైన వెంటనే కలర్ మారిపోయి లోన పచ్చిగానే ఉండిద్ది పిండి. అందుకని మంటను మీడియంలో పెట్టుకొని ఈ సమోసాలని అన్ని వైపుల మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కలర్ వస్తే సరిపోతాయండి. ఇప్పుడు ఈ సమోసాలని తీసేసుకుందాం. ఇదే విధంగా రెడీ చేసి పెట్టిన సమోసాలన్నింటినీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, మనం ఎటువంటి షీట్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా సమోసాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.